రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. బోయినపల్లి మండల కేంద్రంలో సిఏటియు ఆధ్వర్యంలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. హమాలి సంఘం ఆధ్వర్యంలో కార్మిక జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా సిఏటియు అధ్యక్షులు ఎల్లారెడ్డి, జిల్లా హమాలి సంఘం అధ్యక్షులు ఆకుల భూమయ్య, సిఏటియు మండల కార్యదర్శి గురిజాల శ్రీధర్ హాజరై జెండా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఎల్లారెడ్డి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హమాలి భవన్ నిర్మాణ బీడీ కూలీలకు నెలకు 3000 రూపాయల బృతి అందజేసి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం మండల శాఖ సిఏటియు అధ్యక్షుడు ప్రభాకర్ హరికిషన్, గడ్డి మైపాల్ రెడ్డి, గడ్డి శ్రీధర్, కంప్యూటింగ్ అంజయ్య, నలిమెల రాజయ్య, బరిగే రమేష్, తిరుమల తిరుపతి నేరల్ల బాలయ్య, కల్లేపల్లి శంకర్, కిష్టయ్య, ఆదిరెడ్డి తదితరులు ఉన్నారు. హమాలి కార్మికుల ఐక్యత, రైతు కూలీల ఐక్యత, బీడి కార్మికుల ఐక్యత, ప్రపంచ కార్మికుల ఐక్యత, ప్రపంచ కార్మికుల ఐక్యత, ప్రపంచ కార్మికుల ఐక్యత. ఈరోజు మేడే పురస్కరించుకొని ఎంతో పర్వదినం అనుకుంటున్నాం. ఈ కార్మికులందరికీ ఎన్నో కష్టజీవుల ప్రతిఫలమే ఈరోజు మేడే ఆవిష్కరించుకుంటున్నాము. దాదాపు కార్మికులంతా ఎన్నో పోరాటాలతోటి గత 130 సంవత్సరాల క్రితం పుట్టిన ఈ మేడే కార్మిక 134వ దినోత్సవం ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాం. కార్మికులందరం చాలా సంతోషంగా ఉంది. దీని ఇదే విధంగా పెంపొందించుకుంటూ కార్మికులంతా అన్ని వర్గాల కార్మికులు ఐక్యతగా ఉండి ఈ ప్రభుత్వాల వైఖరి అయితే ఏదైతే ఉన్నదో, ఇప్పుడు నరేంద్ర మోడీ తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉన్నదో, ఇప్పుడు ఈ పని 8 గంటల పని దినాన్ని 12 గంటలకు కుదించాలని భారీ కుట్రలు జరుగుతుంది. కావున కార్మికులందరికీ మేము చెప్పదలుచుకునేది ఏమంటే, సిఐటి తరఫున మన అందరం ఐక్యంగా ఉంటేనే ఈ 8 గంటల పని దినం అనేది నిలకడగా ఉంటుంది. లేకపోతే వెట్టి చాకిరి బానిసత్వం అనే లోపల ఈ ప్రభుత్వాలు కుట్ర చేస్తుంది. దానికి మనం జాగ్రత్త ఉండుకుంటూ ఈ 12 గంటల దినం అయితే ఏదైతే ఉందో దాన్ని మనం గోఅవుట్ చేసుకునే విధంగా ఈ 8 గంటల దినాన్నే ఉండేటట్టుగా మన ఐక్యతగా ఉండి ఈరోజు 134వ మేడే సందర్భంగా బోయినపల్లి మండలంలోని బూరుపల్లి గ్రామంలో జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఆ జెండా ఏ విధంగా మేడే పుట్టింది, ఎందుకొరకు పుట్టింది అనేది దాన్ని స్మరించుకుంటూ ఈరోజు జెండా ఎగరవేయడం జరుగుతుంది. అమెరికాలోని చికాగో నగరంలో అక్కడ ఒక పెద్ద ఫ్యాక్టరీలో కార్మికులందరూ ఒక సంఘం పెట్టుకొని అప్పుడు 12 గంటల పని దినము లేదా 20 గంటల పని దినము ఆ యజమాన్యం వెట్టి చాకిరి చేయించుకునే దిశలో ఆ కార్మికులందరూ ఏకమయ్యి అక్కడ 8 గంటల పని దినము వేతనాలు పెరగాలనే ఉద్దేశంతో చెప్పడం జరుగుతుంది. ఈ కార్మికులందరూ కరోనా అయిపోయిన తర్వాత ఇప్పుడు 12 గంటల పని దినాన్ని వ్యతిరేకించి ఐక్యంగా పోరాడి మళ్ళీ 8 గంటల పని దినాన్ని సాధించుకునే విధంగా చూడాలనేది మేము కార్మికులకు పిలుపునివ్వడంగా కార్మికులందరిని పని బంద్ చేయాలని చెప్పిన కార్మికులందరితో ఈ ఉపాధి పని చేయించడం అనేది జరుగుతుంది. ప్రభుత్వానికి మేము ఎన్నిసార్లు లెటర్ ఇచ్చినా ఈ కార్మిక దినోత్సవం సందర్భంగా కలెక్టర్ కానీ ప్రభుత్వం కానీ సిగ్గుసేటు లేకుండా కార్మికులను పని చేయించడం అనేది ఈ ప్రభుత్వానికి సిగ్గుసేటు అనేది మేము సిఐ